హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసేసి ఉత్తరంలోనే ధనాన్ని పెట్టాలి అనేది పాయింట్. నేను లాస్ట్ టైం చెప్పిన వీడియోస్కి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ మీకు అనిపించవచ్చు. ఒరిజినల్గా చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, చాలామంది ఉత్తరంలో పెట్టమంటున్నారు కదండి, మీరు మాత్రము దక్షిణంలో కానీ లేదంటే పడమరలో కానీ బీరువా అక్కడ పెట్టండి అని చెప్తున్నారు అని చెప్పి చెప్పారు. అయితే బీరువా పెట్టవలసిన స్థానం ఎక్కడ? దాని తర్వాత ధనం పెట్టవలసిన స్థానం ఎక్కడ? అయితే ముందుగా ఇది మీకు తెలియాలి. అయితే ఒక్కటి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, బీరువా వచ్చేసేసి హెవీ వెయిట్. సో హెవీ వెయిట్స్ ఎప్పుడైనా ఈ సౌత్ నుంచి నైరుతి ఈ పాయింట్ వరకు, అంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మూడు భాగాలు తీసుకుంటే ఈ భాగం వరకు మీరు హెవీ వెయిట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ వరకు హెవీ వెయిట్స్ తీసుకోవచ్చు. ఈ కార్నర్ ఎగ్జాక్ట్లీ నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో బరువులు పెట్టకూడదు. ఇది ఒక్కటే పాయింట్ గుర్తుంచుకోండి. సో ఈ పార్ట్స్లో మీకు కావాలంటే బీరువా తీసుకోవచ్చు, ఈ పార్ట్లో కావాలంటే బీరువా తీసుకోవచ్చు. కానీ ధనం పెట్టడం ఎక్కడ చేయాలి అంటే ఉత్తరంలోనే చేయాలి. బీరువానేమో ఇక్కడ చెప్తున్నారు, మరి ధనమేమో అక్కడ చెప్తున్నారు. అసలు పూర్వకాలం ఎలా ఉండేది అది ముందు మీకు తెలియాలి. ఎందుకంటే మనకు శాస్త్రంలో కూడా ఉత్తరంలోనే డబ్బు పెట్టాలి, అంటే డబ్బు అనేది లేదు అక్కడ వర్డ్, ధనం అనే వర్డ్ ఉంది. అయితే పూర్వకాలంలో ఇటువంటి అల్మారాలు యూస్ చేసేది లేదు. అయితే మరి ఉత్తరంలో ఎలా పెట్టేవారు అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి. ఉత్తరంలో ధనం పెడితేనే నిలుస్తుంది అని చెప్పేది 100% కరెక్ట్, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అది మనకు తెలియవలసిన విషయం. అయితే ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి, మనకు ఉత్తరంలో 9 భాగాలు తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది 5వ భాగం. ఈ 5వ భాగంలోనే ధనాన్ని పెట్టాలి. అయితే బీరువా పెట్టాలా? బీరువా పెట్టకూడదు. మరి ధనం ఎట్లా పెడతాము అనేది చాలా వరకు అందరికీ తెలియని పాయింట్ ఇది. అయితే అందరూ కూడా ఎవరైతే వాస్తు చెప్పేవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు అంటే, ఆ పురాతనానికి ఏదైతే ఇప్పుడు అన్రిలేటెడ్గా ఆ విషయం చెప్పడం వల్ల మీకు క్లారిటీ అనేది లేదు. ధనం ఇక్కడ పెడితే అన్నిటికంటే ఆ ధనం అనేది మంచి అభివృద్ధిలో ఉంటుంది. అంటే అక్కడ పెడితే, నేను ఒక పాయింట్ చూపిస్తాను మీకు, ఆ పాయింట్లో ధనం పెడితే 100% డబ్బులో గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఏ పాయింట్లో పెట్టాలి, ఎలా పెట్టాలి, పూర్వం రోజుల్లో ఎలా ఉండేది ముందే తెలుసుకోవాలి. పూర్వం రోజుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే బీరువాలు, లాకర్లు ఇవన్నీ ఏం లేవు. చాలా సింపుల్గా ఏం చేసేవాళ్ళంటే కింద పెద్ద మ్యాటింగ్ టైప్లో ఆ కాలంలో ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కరెక్ట్ ఈ కుబేర స్థానం ఏదైతే ఉందో ఈ కుబేర స్థానానికి కరెక్ట్ ఈ పాయింట్స్లో కింద గుంతలాగా చేసి చెక్కతో మంచి ఒక డబ్బాలాగా అక్కడ పెట్టి అందులో డబ్బులు పెట్టేవాళ్ళు. పాయింట్ అర్థమైందా మీకు? ఇక్కడ చెక్క లాంటిది అక్కడ గుంత చేసి అక్కడ ఆ డబ్బా పెట్టి అందులో డబ్బులు పెట్టి మూసేసి పైన చెద్దర్ లాగా కానీ ఏదన్నా ఒకటి ప్యాక్ చేసి వదిలేసేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఎవరు వెళ్ళేది కాదన్నమాట. రాను 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 అది అందరూ పెట్టడం అనేది అలవాటైపోయింది. సో డబ్బులకు సంబంధించి భారతదేశంలో లోటు అనేది అసలు లేదన్నమాట. ఓకే, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే మొత్తం మన భారతదేశాన్ని దోచుకొని మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. సంస్కృతిని, సాంప్రదాయాలను అన్నింటినీ నాశనం చేసుకుని వెళ్ళిపోయారు. అయితే మరి ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు ఇప్పుడు అంటే, ఎక్కడో ఒక చోట ఒక దొంగ ఆ పని ఏం చేశాడంటే ఇల్లు మొత్తం వెతికితే ఎక్కడ డబ్బులు దొరకలేదు, ఒక్క పాయింట్ ఈ పాయింట్ దొరికింది. సో ఈ పాయింట్ దొరకడం వల్ల అక్కడ ధనాన్ని, అంటే వాళ్ళ ఆభరణాలు
ఇంకేవేవైతే వాళ్ళు జమ చేసుకొని పెట్టుకున్నారో వజ్రాలు వైఢూర్యాలు అన్నీ ఎత్తుకుపోవడం జరిగింది. ఇంకొకరి ఇంటికి వెళ్తే మళ్ళీ సేమ్ పాయింట్ దొరికింది. అయితే అందరూ ఇలాగే పెడుతున్నారని అబ్జర్వ్ చేస్తే అందరి దగ్గర ఇదే విధంగా ఉండేది. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే ప్రతి ఇంట్లో ఇదే విధంగా ఉంది, సో దొంగతనం చాలా సింపుల్ అని అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పాయింట్లో పెట్టలేని పరిస్థితి. ఎందుకు పెట్టలేని పరిస్థితి అంటే చాలా పెద్ద ఇల్లు అయితేనేమో ఈ విధంగా మనం సెట్ చేసి పెట్టచ్చు. ఇప్పటికైనా మీరు కొన్ని టెంపుల్స్లో అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచే ఎంట్రీ అనేది ఉంటుంది. మీరు కావాలంటే పెద్ద పెద్ద టెంపుల్స్లో డబ్బులు దొరికాయి అని చెప్పి చెప్తారు కదా, గుడి ఇక్కడ ఉంటుంది, ఈ రైట్ సైడ్లో నుంచే లోపల ఎంట్రీ అనేది ఉంటుంది. అయితే కుబేర స్థానం, కుబేరుడు ఏ స్థానంలో అయితే ఉంటాడో ఈ స్థానం నుంచి ఆ డబ్బులకు సంబంధించిన దారి అనేది ఉంటుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. అది ఇండ్లల్లో కూడా ఇదే విధానం అమలులో ఉండేది. ఇప్పటికైనా మీకు నిజంగా ఛాన్స్ ఉంది ఈ పాయింట్లో కరెక్ట్ స్క్వేర్లో ఒక బాక్స్ లాగా చేపించి వుడ్ వర్క్తో వాటర్ వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో వాటర్ వెళ్లకుండా మంచి బాక్స్ ఏర్పాటు చేసి మీరు ఇక్కడ డబ్బులు పెడతాము, ధనాన్ని పెడతాము, ఆభరణాలు పెడతాము, వజ్రాలు వైఢూర్యాలు పెడతామంటే దీనికి మించినది ఇంకొకటి లేదు. ఇది కరెక్ట్ పాయింట్. ఓకే, సో ఉత్తరంలో డబ్బులు పెడితే 100% నిలుస్తుంది, కానీ ఎక్కడ అనేది ముందుగా తెలియాలి. సో ఈ వీడియోలో పురాతన కాలానికి సంబంధించిన ఒక సీక్రెట్ ఇది. సో ఈ సీక్రెట్ మీకు చెప్పాను నేను. అయితే ప్రస్తుతం అందరు ఏం చేస్తున్నారంటే బెడ్రూమ్లో ఉత్తరంలో పెట్టుకోండి, ఈ రూమ్లో ఉత్తరంలో పెట్టుకోండి, ఈ రూమ్లో ఉత్తరంలో పెట్టుకోండి, ఇవన్నీ చెప్తున్నారన్నమాట. సో అది కాదు, మరికొంతమంది వాయువ్యంలో పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి. అయితే కొంతమంది అబ్జర్వేషన్లో వాయువ్యంలో పెట్టడం వల్ల ధనం నిలిచింది. ఎట్లా నిలిచిందంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న చెక్కది ఉండేది, చెక్కకు సంబంధించిన అల్మారా లాగా ఉండేది, అందులో డబ్బులు పెట్టడం వల్ల చాలా ధనం అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. అటువంటి దాన్ని నేను అబ్జర్వ్ చేశాను. అది ఎట్లా అయిందంటే నిజంగా అది అయింది. ఎట్లా అయిందంటే ఎగ్జాక్ట్లీ సెంటర్ పార్ట్ మనకి ఇక్కడ ఏదైతే 0 డిగ్రీస్ రావాలో ఈ 0 డిగ్రీస్ వచ్చేసి ఇటు టర్న్ అయింది, అంటే 30 డిగ్రీస్ టర్న్ అయింది. సో ఈ పాయింట్లో ఈ కుబేర స్థానం వచ్చింది. సో ఇక్కడ రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక చిన్న చెక్కది అల్మారా లాగా ఉంది వాళ్ళ దగ్గర, అందులో డబ్బులు పెట్టేవాళ్ళు. సో ఎప్పుడు డబ్బులు అందులో పెట్టినా వాళ్ళకి డబ్బులు ఇంకా అప్పుడప్పుడు అవసరానికి లేదంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్ని డబ్బులు వచ్చేస్తూ ఉండేవి. సో ఇట్లా రాను 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 ఈ పాయింట్ నంబర్ 1 అని అనుకున్నారు. ఏ విధంగా అనుకున్నారంటే డిగ్రీస్ ప్రకారం వాళ్ళు చూడలేదు. మీ ఇంటికి సంబంధించినంత వరకు కరెక్ట్గా ఉత్తరం ఎక్కడ వస్తుంది అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి. సో నంబర్ 1 పొజిషన్ ఇది. కానీ ప్రస్తుత కాలంలో ఏమవుతుందంటే ప్రధాన వ్యక్తి ఎక్కడైతే పడుకుంటారో అతని దగ్గరే డబ్బులు కానీ ఆస్తి పత్రాలు కానీ బట్టలే కావచ్చు, లేదంటే స్థిరాస్తికి సంబంధించినవి కావచ్చు, లేదంటే కాస్ట్లీ ఏ వస్తువైనా సరే అవన్నీ కూడా ఎక్కడ పెట్టుకుంటారు, ప్రధాన వ్యక్తి పక్కనే పెట్టుకుంటారు. ఓకే, సో ఆ పక్కనంటే ఎక్కడ వస్తుంది, సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది మనకు ప్రధాన వ్యక్తి యొక్క మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఇటువైపు కానీ ఇటువైపు కానీ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ రూమ్లో ఇటు కానీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు 100% ఈ పొజిషన్స్లో ఇప్పుడు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. మీకు ఛాన్స్ ఉందా? అందరూ ఉత్తరం ఉత్తరం అంటారు కదా, మీరు ఎంతమంది పెట్టుకోదలుచుకున్నారో చూసుకోండి, ఇట్స్ యువర్ విష్. ఓకే, సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో ఉత్తరంలో డబ్బులు పెట్టాలనే మైండ్ మొత్తం క్లియర్ అయిపోయింది, ఆ డౌట్ అనేది మొత్తం క్లియర్ అయిపోయింది అందరికీ. ఓకే, ఉత్తరంలో పెట్టాలనే డౌట్ అనేది మొత్తం క్లియర్ అయిపోయింది కదా. సో 100% ఇది నంబర్ 1గా పనిచేస్తుంది, ఇది క్లియర్. ఓకే, సో బీరువాకి సంబంధించి, డబ్బులకు సంబంధించి, ధనానికి సంబంధించి మొత్తం డౌట్స్ క్లియర్ అయిపోయింది కదా. సో మీరందరూ కూడా ఏదైతే నేను పాయింట్స్ చెప్పానో ఇంప్లిమెంట్ చేయదలసిన వారు చేసుకోండి. మీకు పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, చాలా పాత వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని అడగండి డబ్బులు ఎక్కడ పెట్టేవాళ్ళు, కింద తొవ్వి పెట్టేవాళ్ళు అని చెప్పి పాయింట్ చెప్తారు. ఎక్కడ పెట్టేవాళ్ళు అనేది కూడా మీరు కనుక్కోండి.
మీకు అది అప్పుడు అర్థమవుతుంది అది. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ అర్థమైంది కదా? సో మీరందరూ కూడా నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.